పాటలు పాడుకుందాం పిల్లలు. పాటలు అంటే మీకు ఇష్టమే కదా, మరి నేర్చుకుంటున్నారా? పాటలు మీకు నేర్పిస్తున్నవన్నీ నేర్చుకుంటున్నారా, లేకపోతే వినేసి వదిలేస్తున్నారా? నేర్చుకోండి, సరేనా? రాసుకోండి, నేర్చు వినండి, నేర్చుకోండి, కలిసి పాడండి, రాకపోతే మళ్ళా పెట్టుకోండి. చక్కగా పాటలన్నీ మీకు వచ్చేయాలి, కథలన్నీ మీకు గుర్తుండాలి, తర్వాత మెమరీ వర్సెస్ కూడా మీకు బైహార్ట్ వచ్చేయాలి, వినేసి వదిలేయద్దు, సరేనా? చక్కగా బైహార్ట్ చేయండి, నేర్చుకోండి, ఓకేనా? మరి మనకందరికీ కూడా మరి ఇప్పుడు భయం వేస్తుంటున్న ఒక పెద్ద తెగులు రోగం ఏంటి, కరోనా కదా. మరి కరోనా మీద పాట పాడదామా? కరోనా అయినా కరువు అయినా యేసు నీతో ఉన్నాడు బాలిక. కొంతమంది విని ఉండొచ్చు, వినకపోవచ్చు, మరి ఆయన కూడా నేర్చుకోండి. యేసు ప్రభు రెక్కల క్రింద ఆశ్రయం నీకు దొరుకును, రోగమైన తెగులైనను నిన్ను సమీపించదు. కరోనా అయినా కరువు అయినా యేసునీతో ఉన్నాడు బాలిక. కరోనా అయినా తెగులు అయినా యేసునీతో ఉన్నాడు బాలుడా. సెకండ్ స్టాన్సా, యేసు ప్రభుని నీవు చేర్చుకో, రక్తముతో నిన్ను కడుగును, శుద్ధ హృదయం నీకు ఇచ్చును, పరలోకం నిన్ను చేర్చును. ఓకేనా? పాడుకుందాము ఈ పాట. ఫస్ట్ ఒకసారి పాడదాము, తర్వాత యాక్షన్తో పాడదాము. మీరు చక్కగా నేర్చేసుకోవాలి. చేద్దామా, యాక్షన్తో పాడుకుందామా. కరోనా అంటే ఎట్లా యాక్షన్? కరోనా అంటే దగ్గడం కదా, ఫస్ట్ దగ్గుతో స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా దగ్గుతో స్టార్ట్ చేయాలి, ఓకేనా? దగ్గినట్టు చూపించాలి. కరోనా అయినా
కరువైనా మనతో ఏసై ఉంటే మనకేం భయం కూడా లేదు కదా. ఏసై మనతో లేకపోతే మరి చాలా కష్టము, చాలా భయము కదా. మనల్ని విడిపించేవాడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు ఎవరు కూడా ఉండరు. ఓకేనా? మరి ఇంకో పాట పాడుకుందామా? లిరిక్స్ చెప్తాను. ఏలేలో హైలస, హైలస, ఏలేలో హైలస, ఏలేలో హైలస, హైలస, హైలస. జాలరులం మేము జాలరులం, స్నేహితులను పట్టే జాలరులం, ఏలేలో హైలస, హైలస, హైలస. యేసుని ప్రేమ శాశ్వతమైనది, ఎల్లలు లేనిది, అంతము కానిది. యేసుని ప్రేమ శాశ్వతమైనది, ఎల్లలు లేనిది, అంతము కానిది. తెలియని స్నేహితులకు తెలియపరచదము. యేసే ప్రేమను మనం ఏం చేయాలంట? తెలియని స్నేహితులకు తెలియపరచాలి. సరేనా? అనేక మంది మన ఫ్రెండ్స్కి, మన పక్కనున్న వాళ్ళకి, క్లాస్మేట్స్కి మనం ఎవరి గురించి చెప్పాలంటే యేసే గురించి మనము చెప్పాలి. అది ఈరోజు మనం లెసన్ కూడా నేర్చుకుంటాం. ఏలేలో హైలసా,
మనం ఎవరిని పట్టాలా? మన స్నేహితులను, ఫ్రెండ్స్ని ఏసే కోసము పట్టేయాలా కదా. వాళ్ళకి వాళ్ళేసి ఏసే గురించి చెప్పి ఏసే కోసము వాళ్ళని పట్టేసేయాలి కదా. అంటే ఏంటి, ఏసే దగ్గరికి వారిని తీసుకుని రావాలి, సండే స్కూల్కి నడిపించాలి, ఏసే నమ్ముకోమని వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఓకేనా? టూ సాంగ్స్ నేర్చుకోండి బాగా, అందరు కూడా బ్యాట్ వచ్చేయాలి, అందరికీ కూడా చక్కగా వచ్చేసేయాలి. సరే, నేను పాడుతున్నప్పుడు కూడా మీరు కలిసి పాడారు కదా, పాడాలి. స్టోరీ చెప్పుకుందామా, లెసన్ చెప్పుకుందామా? మరి ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:16. అందరికీ ఓ చాలామందికి వచ్చిన వర్స్ కావచ్చు, మరి వచ్చేస్తే 16 కూడా చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఓకేనా? మార్కు సువార్త 16:15. మళ్ళా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. సరేనా? మార్కు సువార్త 16:15. వచ్చేస్తుంది కదా. ఇంగ్లీష్లో అయితే మార్క్ 16:15, మార్క్ 16 చాప్టర్ 15th వర్స్. ఓకేనా?